కింద టూ కింద డివైడ్ చేసామండి. ఈ యొక్క అర్బన్ కింద 90 కేసెస్ దాకా ఉన్నాయి. ఇవన్నీ ఏవైతే ఫారిన్ రిటర్న్స్ ఆల్రెడీ వచ్చాయి, దానికి మన వాలంటీర్స్ ద్వారా ఎంఎస్ఎస్ యాప్ ద్వారా ఆన్లైన్ చేస్తున్నాం. ఆన్లైన్ అంటే వీళ్ళకి ఏమైనా సస్పెక్ట్ ఏమైనా ప్రాబ్లం ఉందా, అంటే కాఫ్ కోల్డ్ జ్వరం ఏమైనా ఉందా, ఇలా జ్వరం కానీ ఉంటే వాళ్ళు హౌస్ టు హౌస్ విజిట్ సర్వే చేసి అది ఆన్లైన్ చేస్తారు. ఈ ఆన్లైన్ సిస్టమ్ మన గ్రౌండ్ లెవెల్ నుంచి సీఎం వరకు హీ కెన్ ఈజీలీ ఏబుల్ టు యాక్సెస్ ద సిస్టమ్. వాళ్ళు కోడింగ్ ఇచ్చాం C1 to C30 వరకు. ఆ కోడ్ ప్రకారం ఆ వాలంటీర్ ఆ యాప్లో డౌన్లోడ్ చేస్తారు. దీని ప్రకారం ఎవరైతే ప్రాబ్లం ఉందో ఆటోమేటిక్గా ఆల్రెడీ ఈ యాప్ అనేది ఈ యొక్క లింక్ అనేది అందరికి పంపించడం జరిగింది మా కన్వీ మెంబర్స్ కింది. దీంట్లో ఎవరైతే ఆన్లైన్ చేయలేదు ఆ సస్పెక్ట్ కేసు అన్నిటికీ ఈ రోజు లోపల కంప్లీట్ చేస్తే ఆ కేసెస్ ఏవైతే సస్పెక్ట్ అనే ఒక వర్డ్ కానీ దాంట్లో కానీ ఆన్లైన్ కింద వచ్చిందంటే ఆ సస్పెక్ట్ కేసెస్కి ఇమీడియట్గా ఆ డాక్టర్ వీళ్ళు ఎగ్జామిన్ చేసి అవసరమైతే రిమ్స్ నుంచి ఇక్కడ ఈ పరిధిలో కానీ అవ్వకపోతే రిమ్స్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ త్రూ 108 ద్వారా వచ్చి ఆ కేసుని రిమ్స్ని ఐసోలేషన్ వార్డుని తీసుకెళ్లి అక్కడ టెస్టింగ్ స్విమ్స్కి పంపించి ఆ టెస్ట్ నెగిటివ్ ఆ పాజిటివ్, ఒకవేళ నెగిటివ్ ఉంటే మళ్ళీ అతన్ని మాత్రం క్వారంటైన్ కింద 28 డేస్ పెడతాం. ఆల్రెడీ ఇప్పుడు రాయచోటి అర్బన్ కింద సార్ చెప్పినట్టు నియర్లీ 80 కేసెస్ క్వారంటైన్లో ఉన్నాయి. రాయచోటి రూరల్ కింద ఆల్రెడీ 82 కేసెస్ మేము క్వారంటైన్ కింద పెట్టాం. అందులో 28 డేస్ కంప్లీట్ అయిన కేసెస్ 7 కేసెస్ అయిపోయాయి కూడా. ఇప్పుడు 75 మెంబర్స్ క్వారంటైన్ కింద ఉన్నారు. వీళ్ళందరికీ ఆల్రెడీ ఇప్పుడు మన మెడికల్ ఆఫీసర్ మా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారు ఒక నోటీస్ లాగా ఇష్యూ చేశారు మాకు. దాంట్లో ఆ మెడికల్ ఆఫీసర్ ముందుగానే ఆ క్వారంటైన్ చేసే ముందు వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తారు. అది ఏంటంటే లీగలైజ్డ్ కింద ఏంటంటే ఇఫ్ దే ఆర్ వాళ్ళు కానీ క్వారంటైన్కి నిరాకరించిన వాళ్ళు కానీ ఈ హౌస్ అరెస్ట్కి ధిక్కరించినా కానీ ఇమీడియట్గా స్టేషన్ హెల్త్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం. డైరెక్ట్గా వాళ్ళు తీసుకెళ్ళి రిమ్స్లో ఐసోలేషన్ వార్డులో పెట్టేస్తాం. సో దీని ప్రకారం ప్రజలందరూ కోఆపరేట్ చేసి ఖచ్చితంగా ఈ యొక్క సార్ చెప్పిన అన్ని సూచనలను మీరందరూ పాటిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన దగ్గర ఇంతవరకు సస్పెక్ట్ అంటాం, ఫస్ట్ పాజిటివ్గా సస్పెక్ట్ అంటాం. సస్పెక్ట్ కేసెస్ అయితే ఇంతవరకు ఒకటి కూడా నమోదు కాలేదు. ఇంతవరకు టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్లో ఐసోలేషన్ వార్డ్స్ మనకు నియరెస్ట్ వచ్చేసి రిమ్స్ కడప, టెస్టింగ్ సెంటర్ వచ్చేసి స్విమ్స్ తిరుపతి. ప్రజలకు ఇచ్చే అవగాహన ఏంటంటే ఒకటి, నంబర్ వన్, ఫస్ట్ మేమేం చెప్తున్నామంటే ఉద్యోగస్తులందరికీ మా మనవి, ఎందుకంటే మేమే ఫస్ట్ ఫైటింగ్ బ్యారియర్స్ అంటాం ఉద్యోగస్తులందరం. ఉద్యోగస్తులందరూ ఖచ్చితంగా తమ తమ ప్రాంతాల్లో హ్యాండ్ శానిటైజర్స్ వాడమని చెప్తున్నాం. ఈ హ్యాండ్ శానిటైజర్ కొరత ఉండడం వల్ల కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఆఫీస్ బయటే ఒక బకెట్ ఆఫ్ వాటర్ విత్ సోప్ ఖచ్చితంగా ఎవరైనా సరే అది అటెండర్ కార్డ్ నుంచి హయ్యర్ అఫీషియల్ వరకు ఖచ్చితంగా ఆఫీస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు హ్యాండ్ వాషింగ్ చేసుకుని మాత్రమే ఎంటర్ అవ్వాలి. దానితోపాటు ప్రజలందరికీ మనం ఏంటంటే నలుగురు లేదా ఐదుగురు కన్నా ఎక్కువ మంది గుంపులు గుంపులుగా తిరగద్దండి. నంబర్ టూ, సార్ చెప్పినట్టు మసీదుల్లో 1 మీటర్ డిస్టెన్స్ మినిమం పాటించండి ప్రేయర్ చేసేటప్పుడు. నంబర్ త్రీ, ఈ యొక్క ప్రైవేట్ బస్సుల్లో ఎస్పెషల్ ఏసీ బస్సుల్లో ఆ దుప్పట్లు ఏంటంటే చాలా రోజు నుంచి అదే వాడుతూ ఉంటారు. దయచేసి మ్యాక్సిమం అందరూ నాట్ ఓన్లీ కోవిడ్ నుంచి రిటర్న్ అయిన పేషెంట్సే కాకుండా ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్గా తీసుకొని 28 రోజుల పాటు ఇంక్లూడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ ఇండియా ఆఫ్ రాయచోటి మీరంతకు మీరు తమకు తాము సొంతంగా విధించుకొని ఐసోలేషన్ అయ్యారంటే దిట్ ఈస్ ద ప్రివెంటివ్ మెజర్ అండ్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ కేస్. ఎందుకంటే మనం ఆల్రెడీ సెకండ్ స్టేజ్లో ఉన్నాము. మీరు ఈ గ్రాఫ్ కానీ చూసేటట్టయితే నేను రేపు గ్రాఫ్ కూడా పెడతాము. ఫస్ట్ 1 or 2 కేసులు నమోదవుతాయి ఫస్ట్ వారంలో. నెక్స్ట్ వారం ఆ ఒకటి కాస్త మనం మ్యాథమెటికల్ మల్టిప్లికేషన్ కాదు, ఇది ఆ ఒక్కటి వాడు ఎంతమందికి తిరిగితే అంతమందికి తగులుకుంటుంది. అది 100 కావచ్చు, 1000 కావచ్చు, 2000 కావచ్చు. వాళ్ళు ఒక జాతర కానీ ఒక కేసు కానీ ఇన్ఫెక్ట్ అయ్యి జాతరకు వెళ్తే జాతరలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇన్ఫెక్ట్ అవుతుంది. సో అందుకోసం ఏదంటే ఇది ఈ మల్టిప్లికేషన్ ఈజ్ వెరీ హ్యూజ్. ఇది ఏదో 2, 4, 4, 8 అనేది ప్రసక్తి కాదు. ఒకసారిగా ఒకరోజు ఒక కేసే ఉండొచ్చు. ఇప్పుడు తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్టయితే నిన్నటి వరకు 5 కేసులు, రాత్రికి 13 కేసులు నమోదయ్యాయి. అది అతను ఎక్కడో మన ఇండోనేషియా నుంచి మత ప్రవక్తలు ఢిల్లీకి రావడం జరిగింది. ఢిల్లీ నుంచి ట్రైన్లో రావడం జరిగింది 3 డేస్. ఆ ట్రైన్లో నుంచి నిజామాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రవక్తలకి టీచింగ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఏదో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారంట. సో ఇదంతా మళ్ళీ మనం ఆ పాటలు పడేదానికన్నా ఎవరైతే వాళ్ళు హౌస్ అరెస్ట్గా మనం సొంతంగానే మన ప్రజలందరూ హౌస్ అరెస్ట్గా ఉంటే ఈ యొక్క చైన్ని డీలింగ్ చేయొచ్చండి. ఎవరైనా పాజిటివ్ కేసులు ఒకవేళ మనకు తెలియకుండా సబ్మిసివ్గా ఉన్నా వాడు ఎవరికి ఇన్ఫెక్ట్ చేయగలడు.
సో అందుకోసం ప్రజలందరికీ మనవి ఏంటంటే దయచేసి ఈ యొక్క 30 రోజులు వెరీ క్రూషియల్ ఫర్ మన యొక్క రాయచోటి కడప ఆంధ్రప్రదేశ్ ఇండియా సో దయచేసి మీరందరూ మీ ఇళ్లకు పరిమితం అయితే చాలా ఈ యొక్క కోవిడ్-19 ని ఈజీగా అరికట్టగలం మీ సహాయం లేకుండా మా చేతులు చాలా చిన్నవి హెల్త్ డిపార్ట్మెంట్ ఎంతవరకు ఎక్స్టెండ్ చేయగలదంటే ఒక వార్డులో మహా అంటే ఐసీయూలో ఒక 50 బెడ్స్ పెట్టగలం ఇది ఎట్లా అంటే ఈ రోజు 50 వస్తే పాజిటివ్ నెక్స్ట్ డే కల్లా అది 1000 వెళ్ళిపోతుంది ఒక రోజులో 1000 మందికి అకామిడేట్ చేసే స్టేట్ కష్టమవుతుంది సో ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని దయచేసి ప్రజలందరూ కోఆపరేట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్.